చూడదు అని చెప్పేసి నీ బంధువు ద్వారా నువ్వు కోర్టుకు వెళ్ళేసి కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ చెప్పి ఆ ప్రాసెస్ని ఆపించావంటే ఎంత దిగజారేవో చంద్రబాబు నువ్వు అర్థం చేసుకోమని అడుగుతావన్నా. ఇకపోతే వాలంటీర్స్ని పెన్షన్ పెంచకూడదని చెప్పేసి చేయించి నువ్వు తగదు కదా అని చెప్పేసి పెన్షన్ల నుంచి పంచలేదు, నువ్వు ఒక వీడియో తయారు చేసి పెట్టావు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వాలంటీర్స్ని ఏ ఉద్దేశంతో తీసుకొని వచ్చి పెట్టారో, ఎలా సర్వీస్ చేస్తూ ఉన్నారో ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ కళ్ళు లేని కబోజులు కాదు. నీ యొక్క ఆలోచన సరళి ఏదో రకంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా. ఈరోజు మా పేదవారైనటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఎవరు డిజర్వర్స్గా ఉన్నారో వారికి సహాయం చేసే వ్యవస్థను ఆపించావంటే ఆపించావు. ఈరోజు పెన్షన్ తీసుకోవటానికి పెన్షన్ రాక ఎంతమంది బాధపడుతున్నారో, మందులు తెచ్చుకోవటానికి, బ్రతకటానికి, అప్పులు తెచ్చుకున్న వాళ్ళు కట్టడానికి ఈరోజు చాలా చివరికి ప్రాణం పోయే పరిస్థితి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ అనారోగ్యంలో ఉన్నవాళ్ళు ఆలోచిస్తే ఎక్కడికి వెళ్తుంది? ఇటన్నింటికీ కారణం చంద్రబాబు నాయుడు. మరలా ఈరోజు పెద్ద మెసేజ్ పెట్టి ఆయనంట ఎందుకు పెన్షన్ పెంచలేదు, ఎందుకు పెంచలేదో నువ్వే చేసావు, ఎవరితో ఆపించావో నీకు తెలుసు, ఆపించినటువంటి వ్యక్తి కూడా నీకు తెలుసు, నువ్వు ప్రజలను మోసం చేయటానికి మరలా కంకణ బద్ధువులాగా పనిచేసి మెసేజ్లు పెట్టడం, పెన్షన్ లేనిస్తానని చెప్పడం వచ్చినాక నువ్వు వచ్చేది ఏందయ్యా? నువ్వు వచ్చేది బోడిగుండు నువ్వు చేసేది ఈ రాష్ట్రంలో? నువ్వు పరిపాలన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావు, ఇచ్చిన హామీ ఒకటి చేయలేదు, మరలా ఇప్పుడు ఎన్నికల్లో ఇన్ని హామీలు ఇస్తా ఉన్నావు, నీ బ్రతుకుచ్చాడా? ఈ రాష్ట్రంలో నువ్వు ఏడవలేక 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను పెట్టలేక అప్పు తెచ్చుకొని అరువు తెచ్చుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తా, ఈ రాష్ట్రంలో ప్రజలను మోసం చేయాలి ఒక ప్రక్క చేస్తా ఉంటే నువ్వు ఒళ్ళు బలసి మాట్లాడుతూ ఉన్నావు. ఒక ప్రక్క ఏమో వాలంటీర్స్ని ఏమో కట్టడి చేయాలని ఆలోచిస్తూ ఉన్నావు, భయపెడతా ఉన్నావు, చేసుకొచ్చావు. ఈరోజు పేదలకి సహాయం చేసే అవకాశం లేకుండా చేసావు. ఒక సిస్టాన్ని నడుపుతూ ఉన్నావు రాష్ట్రంలో. నువ్వు ఎంత బరిదగిస్తూ ఉన్నావు ఈ రాష్ట్రంలో? పేదవాళ్ళని అపహాస్యం చేసావు, ఎస్సీ ఎస్టీలను అపహాస్యం చేసావు, కులా ప్రస్తావనలు తెచ్చావు. ఎస్సీలు అయితే ఎస్సీలు కుట్టకూడదని చెప్పి చెప్పావు. అంటే మా కులంలో పుట్టడమే నీకు తేలిక స్వభావం. అలాగే బీసీలను తోకలు కత్తిరిస్తా అన్నావు, బీసీలు జడ్జీలుగా పరిగణాలని చెప్పావు. అంటే నీ ఆలోచన సరళే పెత్తందారీ వ్యవస్థ. నీ ఆలోచన సరళే పెత్తందారులకు డబ్బులున్న వాళ్ళకి అడుగులు మడుగులు ఎత్తుతూ నువ్వు చేసే పరిపాలన. ఈ రాష్ట్రంలో నా పేదవాళ్ళు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు, నువ్వు ఏది పడితే అది మాట్లాడు. నేను టెప్పర్ డ్రైవర్ టికెట్ ఇచ్చావు చెబుతున్నావు. ఎంత మతంతో ఉన్నావు నువ్వు? నువ్వు ఓట్లు అడుగుతావా వచ్చి పల్లెల్లోకి వచ్చి? పేదవారిగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థను నడుపుతున్నటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని నువ్వు అపహాస్యం చేస్తే ఈరోజు కళ్ళకు అద్దుకొని పెట్టుకుని ఆ రాజ్యాంగం బైబుల్ ఖురాన్ లాగా భగవద్గీతలాగా చూస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారి యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి పనిచేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు టిప్పర్ డైరెక్ట్ టికెట్ ఇచ్చావు, అంబేద్కర్ గారు అవకాశాలు కల్పిస్తే ఆ అవకాశాలను ఇంప్లిమెంట్ చేస్తారు, డబ్బులు చూస్తలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మానవత్వం అవకాశాలను తీసుకొని వారిని పైకి తీసుకొస్తున్నాడయ్యా. టిప్పర్ డ్రైవర్ అంటే మా డ్రైవర్లు అంత తేలికాళ్ళా? డ్రైవర్లుగా నడుపుకునేవాళ్ళు, ఆటోలు నడుపుకునేవాళ్ళు, బళ్ళు నడుపుకునేవాళ్ళు నీకు తేలిక? చూస్తారు వాళ్ళు కూడా ఈ సమాజంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ట్రిప్పర్లు, డ్రైవర్లు, ఆటోలు నడిపే, బస్సులు నడిపే ప్రతి డ్రైవరు చంద్రబాబు అంతం అంతంగా తీసుకోవాలని కోరుకుంటావునా? ఎంత బరితెగింపు, అంత బరితెగింపు ఎక్కడ ఉందా? రాజకీయాల్లో ఎన్నికల్లో నువ్వు పోటీ చేస్తావు, మేము పోటీ చేస్తాం, మా యొక్క పరితరము మీ యొక్క పరితరం బేరేజ్ చేసుకుని గెలిపిస్తారు, ఎవరు గెలిస్తే వాళ్ళు పరిపాలన చేస్తారు. 14 ఏళ్ళు అప్పడంగా లాక్కున్నావు ఎన్నికల్లో, దమ్ము లేక గెలవలేక గెలిచి ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే 270,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా పేద ప్రజలకు అందించి ఈ రాష్ట్రంలో ఒక భరోసా కల్పించినటువంటి ముఖ్యమంత్రి అయితే నువ్వు అది చేయలేక ఆటి విషయం మాట్లాడు. నువ్వు రా ఎన్నికల్లో పోటీ చేయి, పోటీ చేసినట్టు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదిగో నీ దగ్గర అవినీతి జరిగింది, నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు ఇంత అవినీతి జరిగింది చెప్పగలుగుతావా? చెప్పలేవు. ఆ ధైర్యం లేదు. ఎందుకంటే బ్రహ్మాండం వంటి పరిపాలన జరిగింది, పేద ప్రజల గుండె చొప్పుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరుగుతూ ఉంది. అందుకనే ఎన్నికలకు వెళ్తూ ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి గారి వెంట తండోపతండోలుగా వస్తూ ఉన్నారు. నీవు నీ కుట్రలు నీ కుతంత్రాలు చివరికి మెసేజ్లు పెట్టే కాడికి వచ్చావు. ఎంత దిగజారే ఉండి చంద్రబాబు,
చివరికి నువ్వు కూడా మెసేజ్లు పెట్టి పంపుకొని ఇదిగో పెన్షన్లు నువ్వు పంచలేకపోతున్నావు. పెన్షన్లు పంచకుండా ఉండటానికి కారణం చంద్రబాబు, పెన్షన్లను ఆపటానికి కారణం చంద్రబాబు. పెన్షన్లతో పాటు ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క జీవన విధానంలో మెళుకువలు నేర్పి ఈ సమాజంలో ఈ యొక్క సంక్షేమ పథకాలు వస్తున్నాయి, వినియోగించుకోండి. ఇదిగో ఈ స్కీములు మేము ఇస్తాము, కరోనా వస్తే మేము ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచంలోనే కాదు సంపన్న దేశాలకు గడగడలాడిపోతే, ఈ చంద్రబాబు పారిపోయి హైదరాబాద్లో ఉంటే, ఈయనకు సపోర్ట్ చేసేవాళ్ళు పారిపోయి హైదరాబాద్లో ఉంటే మొక్కు ఓని దీక్షతో ఆంధ్రప్రదేశ్లో ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి తద్వారా భార్యకు అనారోగ్యం కరోనా వస్తే భర్త అంటుకోటకు ఆస్కారం ఉండేది కాదు, భర్తకు అనారోగ్యం వస్తే భార్య దూరంగా ఉండే పరిస్థితిలో ఎవరిని లెక్క చేయకుండా ఈ వాలంటీర్స్ ముక్కుకి ముఖానికి గుడ్డ కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ప్రకారం ఈ రాష్ట్రంలో రక్షించుకుంటే నువ్వు ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళని భక్షిస్తాకి సిద్ధంగా ఉన్నావా చంద్రబాబు? నిన్ను ఎవరు నమ్ముతారు? నువ్వు ఇచ్చే మెసేజ్లు, నువ్వు ఇచ్చే ఆలోచనలు, నువ్వు చెప్పే మాటలు, నువ్వు ప్రజాక్షేత్రంలోకి రా, నువ్వు ఎన్నికల్లో చెప్పు ఇదిగోయా ఇదిగో ఇందుకు ఆపే మేము పెన్షన్ లేవు వాలంటీర్లు ఆపేమని చెప్పగలుగుతావా? దొంగలాగా దొంగ ఆలోచనలతో నడుపుతూ ఉంటే ఈ రాష్ట్రంలో నీకు ఎవరు ఓటేస్తారని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అర్రులు చేస్తూ ఉన్నారే, నువ్వు జనాన్ని ఎత్తుక్కునే పరిస్థితికి వచ్చేవే, నీ సిగ్గు చెడ నువ్వు అప్పు తెచ్చుకొని రాజకీయాలు చేస్తా ఉన్నావు చంద్రబాబు. అప్పు తెచ్చేవాడు నిలబడ్డు, అతనేదో మాట్లాడతాడు, నువ్వు ఈరోజు బీజేపీని తీసుకొని కలుస్తూ ఉన్నావు. చరిత్ర పునరావృతం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవటానికి సిద్ధంగా ఉన్నాడు. కాసుకో చంద్రబాబు, ఈ కుట్రలు కుతంత్రాలు ఆపమని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. మా పార్టీలో ఉందంతా పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, ముస్లిం మైనారిటీలు, రైతులు. వారు మా పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని హక్కును చేర్చుకుంటూ ఉన్నారు. ఆ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏ బ్లేడో ఏ కత్తో ఏదో అతనే చెప్పాలి. ఆ నైజం అతనికి ఉంది, అతని బిహేవియర్ అది, అతని మాటలు అది, అతని తత్వం అది, అతని ఆలోచన అది. అతను రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పాపం ఈ రాష్ట్రంలో ఉన్న బలమైన కమ్యూనిటీని నాశనం చేశాడు చంద్రబాబుకు.